చూశారు కదా, అంతకుముందు ఏంటంటే పోస్టర్స్ ఉండేవి అన్నమాట, మామూలుగా పేపర్ పోస్టర్స్, అవన్నీ తీసేశారు. మనకి టికెట్స్ ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి, టికెట్స్ అవైలబిలిటీ ఉందా లేదా అని చూపిస్తుంది మొత్తం. గ్రీన్గా ఉందేమో టికెట్స్ అవైలబిలిటీ ఉంది అని చూపించేదన్నమాట. కొంచెం ముందుకెళ్తే పోకెమోన్ స్టోర్ ఉంది, అది ఒక డైరెక్ట్గా చూడండి, అక్కడికి వెళ్దాం. మళ్ళీ ఇది ఒక వేరే ప్రపంచం. సో మనం ఇప్పుడు స్టేషన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. జస్ట్ ఎంటర్ అవ్వటువంటి క్యారిడారు, ఇది చాలా పెద్ద స్టేషను. మీకు ఇందాక చెప్పాను 28 ప్లాట్ఫారాలు ఉన్నాయి, రోజుకి 4000 ట్రైన్లు వస్తాయి ఇందులో అని చెప్పాను మీకు. సో మనం జస్ట్ ఎంటర్ అవుతున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఏంటంటే షింకాన్సేన్ అని రాసింది. షింకాన్సేన్ అంటే బుల్లెట్ ట్రైన్ అని మీనింగ్ అనమాట జపనీస్లో. జేఆర్ లైన్స్, జేఆర్ లైన్స్ ఏంటంటే మామూలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వచ్చేయడానికి జేఆర్ లైన్స్ అంటారు అనమాట. సో మనం ఇప్పుడు నెమ్మదిగా ఎంటర్ అవుతున్నాం, రండి. సో ఇదేంటంటే మనం ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయితే చూడండి ఇవంతా క్యారిడార్ అనమాట. మనం జస్ట్ వాకింగ్కి షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. తర్వాత మనకి ఏంటంటే రైల్వే టికెట్స్ కొనడానికి ఉంది. ఇది చూస్తే మీకు ఇదంతా కూడా దాదాపు ఒక 500 మీటర్స్ దాదాపు చివరి వరకు ఉంది, చాలా వరకు ఉందన్నమాట. ఇది చూశారు కదా, అంతకుముందు ఏంటంటే పోస్టర్స్ ఉండేవి అన్నమాట, మామూలుగా పేపర్ పోస్టర్స్, అవన్నీ తీసేశారు. దాదాపు ఒక 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ క్రితం ఈ పోస్టర్స్ తీసేసి అన్నీ టీవీస్ పెట్టారు. ఇవన్నీ టీవీలు చూడండి, టీవీ అడ్వర్టైజ్మెంట్కి ఎన్ని టీవీలు, ఒక్కో స్తంభానికి 2 ఉన్నాయి దాదాపుగా. చూడండి ముందుకెళ్ళాలండి. సో ఇవన్నీ టీవీలు అన్నమాట, వెదర్ రిపోర్ట్స్ అవన్నీ చూపిస్తున్నారు. ఇది చూస్తే ఏంటంటే జపనీస్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరన్నా తొందరగా ఏదైనా తినేసి వెళ్ళిపోవాలంటే రెస్టారెంట్స్. ఈ లోపల చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉందో. సో ఇదేమో ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్నమాట, ఇన్ఫర్మేషన్ సెంటరు. ఇటు పక్కేమో కాఫే షాప్ ఉంది. మనం ఇవన్నీ లాకర్స్ అద్దెకి తీసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ఇది ఉంది కదా, ఇది సుయికా కార్డ్ అంటారు. ఈ కార్డు ఇక్కడ పెడితే ఏంటంటే మనీ తీసుకుంటుంది, ఎలక్ట్రానిక్ మనీ, పేటిఎం టైప్లో అనమాట. అయితే మనం ఇక్కడ ఆ నెంబర్ అది వేసిన తర్వాత ఈ లాకర్ ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేసి మనం పెట్టుకోవచ్చు. అలాగ కాయిన్ లాకర్స్ అనమాట. అలాగ చేసిన మీరు ఎక్కడ చూసినా కానీ చాలా చాలా కాయిన్ లాకర్స్ ఉంటాయి. పదండి నెమ్మదిగా నడిచి వెళ్దాం మనం. ఇదేంటంటే మీకు టికెట్ కౌంటర్ అనమాట. మనం బుల్లెట్ ట్రైన్ టికెట్ కొనుక్కోవాలంటే టికెట్ కౌంటర్, షింకాన్సేన్ అంటే బుల్లెట్ ట్రైన్ అని అర్థం. ఇది బుల్లెట్ ట్రైన్ టికెట్ కొనుక్కునే కౌంటర్స్ అనమాట. మనం మిషన్లోనే డైరెక్ట్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి మనం కంప్యూటర్ ఉంటుంది కదా, కంప్యూటర్ దగ్గర వెళ్దాం రండి చూద్దాం. ఇదేమో మనకి టికెట్స్ ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి, టికెట్స్ అవైలబిలిటీ ఉందా లేదా అని చూపిస్తుంది మొత్తం. గ్రీన్గా ఉందేమో టికెట్స్ అవైలబిలిటీ ఉంది అని చూపించేదన్నమాట. తర్వాత మనం మామూలుగా కౌంటర్ దగ్గర కూడా రావక్కర్లేదు, మన వెండింగ్ మిషన్ ఉంటుంది. ఆ వెండింగ్ మిషన్ మనం టికెట్ కొనుక్కోవడానికి ఇక్కడ చూసారా, ఇంగ్లీష్ ఉంది, తర్వాత చైనీస్ ఉంది, కొరియన్ లాంగ్వేజ్ ఉంది. సపోజ్ ఇంగ్లీష్ అని నొక్కితే వెల్కమ్, ప్లీజ్ సెలెక్ట్ అ టికెట్ టైప్. సో మనకి ఏ టికెట్ కావాలి అనేది మనం చూసుకోవచ్చు, విత్ రిజర్వేషనా వితౌట్ రిజర్వేషనా, ఏ రూట్ కావాలి ఇవన్నీ అనమాట. సపోజ్ చూడండి బుల్లెట్ ట్రైన్ అనమాట. మనం టోక్యోలో ఉన్నాము, టోక్యో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నగోయాకి వెళ్ళాలి అనుకున్నాం, అది ఇవాళ వెళ్ళాలి అనుకున్నాం. అప్పుడు ఒక మనిషి అని అనుకున్నాం. వన్ వే బేసిక్ టికెట్. సో ఇది ఒక పర్సన్కి అని చెప్తుంది కన్ఫామ్. సో ఇదేంటంటే ఒక 350 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి నగోయా అనేది. అక్కడికి నగోయాకి వెళ్ళటానికి 6380 అనేది ఓన్లీ బేసిక్ టికెట్. ఇది కాకుండా మళ్ళీ వేరే టికెట్ ఉంటుంది అనమాట, ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్. అంతా కలిపి 10,000 ఎన్లు దాదాపు అవుతుంది. 10,000 ఎన్లు అంటే దాదాపు 7,000 రూపాయలు దాదాపుగా అవుతుంది. అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక 350 నుంచి 400 కిలోమీటర్లు వెళ్ళడానికి 7,000 రూపాయలు బుల్లెట్ ట్రైన్లో ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఏ ట్రైన్ ఉంది, ఎన్నింటికి ఏ ట్రైన్ ఉంది,
అనేది చెప్తుంది. మూడు 15 అంటే 3, 3 అవుతుంది, 3 9 అవుతుంది, 3.5 అవుతుంది. ఇలా రకరకాల ట్రైన్స్ మీకు కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళంతా మీకు చూస్తే ఇంకొక విషయం ఏంటంటే జపాన్లో మనకి మిషన్స్ మాట్లాడతాయి. మనకి తెలియకపోతే మనం ఏ భాష నొక్కితే ఆ భాషలో మిషన్లు మాట్లాడి మనకంత గైడెన్స్ ఇస్తాయన్నమాట. దానివల్ల ఏంటంటే మనకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఏదన్నా అయితే పక్కన ఇంకో బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కాల్ అని ఉంది చూసారా, కాల్ అని నొక్కితే ఇక్కడ నుంచి మనిషి మాట్లాడతాడు. మనిషి మాట్లాడి ఏమైందండి అని అడుగుతాడు. మనం ఏమైందని చెప్తే ఇది నొక్కండి అది నొక్కండి అని చెప్తారు అన్నమాట. ఇదేంటంటే టోక్యో చుట్టుపక్కల ఉన్న లోకల్ లైన్స్ అన్నమాట. ఇవన్నీ మీకు కనబడేది ఒక్కోటి ఒక్కో స్టేషన్. ఇంకోటి ఇప్పుడు మధ్యలో ఉంది చూసారా టోక్యో అని ఉంది చూసారా, ఆ టోక్యో అది ఇక్కడ అన్నమాట. దాని పక్కన స్టేషన్ కందా అని ఉంది, దానికి 145. కిందకైతే యూరాక్చో అని ఉంది, దానికి 145. ఇలాగా ఇది గ్రీన్ సర్కిల్ ఉంది ఒకటి మీరు చూడండి, గ్రీన్ సర్కిల్. ఈ గ్రీన్ సర్కిల్లో ఏంటంటే మనం యమనోతేసెన్ అంటారనమాట. ఇది ఏంటంటే టోక్యోలో మెయిన్ ఏరియాస్ మొత్తం చెక్ చేస్తారు, టర్న్ అవుతూ ఉంటుంది. తర్వాత మీరు దూరంగా చూస్తే కొన్ని వందల స్టేషన్స్ ఉన్నాయి, కొన్ని వందల. ఇది చాలా అడ్వాన్స్డ్ అనమాట. ఏ ట్రైన్ కూడా సెకండ్ కూడా లేట్గా రాదు. ఇన్ని వందల కొన్ని వేల ట్రైన్స్ రోజు కలుస్తూ ఉంటాయి, అక్కడ కూడా ఏది లేట్గా రాదు. పంక్చువాలిటీ ప్రొఫెషనలిజం అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అది విషయం చూడండి, టికెట్స్ కొనుక్కుంటున్నారంతా. సో ఇక్కడ ఇందాక బుల్లెట్ ట్రైన్స్ మీకు చూపించాను, ఇక్కడ కూడా బుల్లెట్ ట్రైన్స్ టికెట్ కొనచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ ఓన్లీ క్రెడిట్ కార్డు వాడచ్చు అనమాట, క్రెడిట్ కార్డు వాడి బుల్లెట్ ట్రైన్ టికెట్ తీసుకోవచ్చు. రెండు వేల ఇదేంటంటే ఇది దాదాపు నేను ఒక 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, కొత్తగా వచ్చిన వెండింగ్ మిషన్ అనమాట. మామూలుగా వెండింగ్ మిషన్లో ఏంటంటే మనకి బాటిల్ ఉంటే బాటిల్, క్యాన్ ఉంటే క్యాన్ అది పెడతారు. ఆ రోజు పోయినాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ టీవీ చూసారా, ఇది టీవీ స్క్రీన్ లాగా ఉంది. ఈ టీవీ స్క్రీన్ లాగా ఉండటం వల్ల ఏంటంటే ప్రతిసారి ప్రతి బాటిల్ పెట్టక్కర్లా, జస్ట్ ఇమేజ్ అనమాట. ఈ ఇమేజ్ మనకి ఏ జ్యూస్ కానీ ఏది కావాలన్నా అక్కడ పెట్టక్కర్లా. పెట్టకుండా మనం ఏం చేయొచ్చు అంటే సపోజ్ మనకి ఇది కావాలనుకోండి, ఇది నొక్కటమే. ఇది నొక్కి ఈ కార్డు ఇక్కడ పెడితే, ఇది డిజిటల్ మనీ అనమాట. సో కార్డు ఇక్కడ పెడితే మనీ తీసేసుకుంటుంది, ఇక్కడి నుంచి జ్యూస్ వచ్చేస్తుంది అలా అనమాట. అలా మనకి ఏది కావాల్సి అది. ఇప్పుడు ఏంటంటే ఇందులో మీకు డిజిటల్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇవాళ డేట్ చూపిస్తుంది, తర్వాత ఇవాళ 2:54 అయిందని టైం చూపిస్తుంది, తర్వాత టోక్యోలో వెదర్ 18 డిగ్రీలు ఉందని చూపిస్తుంది, ఇలాగన్నీ అనమాట. తర్వాత ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే మామూలుగా ఈ మిషన్లో మనం ఒక 100 మంది వచ్చారు, 100 మంది వచ్చి ఒక జ్యూస్ బాటిల్ బాగుందని చెప్పి బాగా కొనేసుకున్నారు, అప్పుడు ఆ జ్యూస్ బాటిల్ అయిపోతుంది. అయిపోతే అప్పుడేమవుతుందంటే ఈ మిషనే ఆటోమేటిక్గా ఆ సెంటర్కి, ఈ జ్యూస్ సప్లై చేసే కంపెనీకి మెసేజ్ పంపించేస్తూ ఉంటుంది. మెసేజ్ పంపించి ఇన్ని బాటిల్స్ అయిపోయినాయి ఈ టైంకి, ఈ టైం ఇన్ని బాటిల్స్ అయిపోయినాయి కాబట్టి మీరు రీఫిల్ చేయాలి అంటే ఆ డేటా చూసుకుని మనిషి వచ్చి దాన్ని ఫిల్ చేస్తారనమాట. వాళ్ళకి తెలుసు ప్రతిరోజు డేటా ప్రకారం రోజు వెదర్ రిపోర్ట్ వస్తుంది కదా, ఆ వెదర్ రిపోర్ట్లో మీకు 18 డిగ్రీలు ఉంటే ఏ జ్యూస్ అమ్ముడుపోద్ది, 20 డిగ్రీలు ఉంటే ఏ జ్యూస్ అమ్ముడుపోద్ది, లేకపోతే ఎటువంటి టెంపరేచర్లో ఏ వస్తువు ఏ టైంలో ఎక్కువ అమ్ముడుపోతుంది అని వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి మనం ఇచ్చేయచ్చు. తర్వాత మనం తాగేసి వచ్చింది ఉంటుంది కదా, అది కంప్లీట్గా జపాన్లో రీసైకిల్ చేస్తారు. పెట్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్స్ వస్తే ఇక్కడ వేయాల్సి వస్తుంది, తర్వాత క్యాన్స్ కానీ చిన్న బాటిల్స్ కానీ ఇక్కడ వేయాల్సి వస్తుంది. ఇవన్నీ సెపరేట్ చేసి మళ్ళీ అన్నీ రీసైకిల్ చేసేస్తారు. ఇది టోక్యో స్టేషన్ అనేది చాలా పెద్ద స్టేషను, దాదాపు 2-2.5 కిలోమీటర్లు కంప్లీట్ కట్టి ఉంది. కింద అన్ని షాపింగ్ కాంప్లెక్స్ లాగా రెస్టారెంట్ విపరీతంగా రెస్టారెంట్లు ఉన్నాయి. సో ఇదేంటంటే ఎగ్జాక్ట్గా నేను పనిచేసే ఆఫీస్ దీనిపైనే. సో ప్రతిరోజు నేను ఇటే రావాలి, ఇటే చూడాలన్నమాట. ఈసారి ఇవన్నీ స్టేషన్ నేమ్స్, స్టేషన్ లైన్స్ అన్నమాట, రకరకాల స్టేషన్స్. అయితే మనకి ఎవరన్నా మనం వచ్చాము మళ్ళీ ఇక్కడ కొనుక్కొని వెళ్ళి మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళిపోవాలి, మన వాళ్ళకి ఏదైనా తీసుకెళ్ళాలి, గిఫ్ట్ తీసుకెళ్ళాలంటే ఇక గిఫ్ట్ షాప్స్ ఉంటాయి. ఇది మీకు తెలిసిందే, ఇది ట్రెడిషనల్ వెండింగ్ మిషన్. ఇది నొక్కుతాం, ఈ బాటిల్ అంటాం, అక్కడ అయితే బాటిల్ కాదనమాట. ఇక్కడ ఇలా నొక్కితే వస్తుంది
చేయొచ్చు. అది అదేంటంటే డిజిటల్ అన్నమాట. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ పైన ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ కిందకి దిగొచ్చాము. ఈ కిందకి దిగొచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ అన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయన్నమాట. దాదాపు 1 కిలోమీటర్ దాదాపు ఉంది. చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఈ సైడు పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లల ఐటమ్స్ ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే స్కూల్ పిల్లల్ని ట్రిప్స్కి తీసుకొచ్చినప్పుడు పిల్లలు కొంటారన్నమాట. సో ఇటువైపు దాదాపు ఒక 400 మీటర్స్ వెళ్తే మార్నో వచ్చి ఎగ్జిట్ అని వస్తుంది అన్నమాట, ఎంపరర్ ప్యాలెస్కి వెళ్ళే దారి. అలాగా ఏంటంటే యానిమేషన్ క్యారెక్టర్స్, ఒక్కోసారి యానిమేషన్ క్యారెక్టర్స్ గూడ్స్ అన్నీ అమ్ముతారు. ఇవన్నీ కూడా యానిమేషన్ సంబంధించిన క్యారెక్టర్స్, ఈ రకరకాల యానిమేషన్ ప్రోడక్ట్స్, టీవీ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళు పెట్టే సీరియల్స్ అవి ఉంటాయి కదా వాటిల్లో వచ్చే క్యారెక్టర్స్. రండి చూద్దాం. ఇది దొరైమోన్ అంటారు కదా, ఈ దొరైమోన్ ప్రోడక్ట్స్. ఇది దొరైమోన్ బ్యాగ్ అన్నమాట. 880 yen ఇక్కడ రాసింది 880 yen అని, అంటే మీకు దాదాపుగా 600 రూపాయలు పడుతుంది. కొంచెం ముందుకెళ్తే పోకెమోన్ స్టోర్ ఉంది, అది ఒక డైరెక్ట్గా ఉంది చూడండి, అక్కడికి వెళ్దాం. ఇది చూసారా, ఇది పోకెమోన్ స్టోర్ అన్నమాట. ఈ పోకెమోన్ స్టోర్లో అన్ని పోకెమోన్ క్యారెక్టర్స్ అన్నీ అమ్ముతారు. రండి చూద్దాం. సో ఇది 990 yen అంటే దాదాపు 700 రూపాయలు పడుతుంది ఈ ఒక్క బొమ్మ, ఈ పోకెమోన్. అలాగా లోపలికి వెళ్తే చూసారా, ఇది దాదాపుగా 1800 yen పడుతుంది. ఇవన్నీ పిల్లలకి ఏంటంటే ఈ పోకెమోన్ అనేది చూడండి క్యారెక్టర్, ఈ పోకెమోన్ అనేది చాలా క్రేజ్ కాబట్టి విపరీతమైన రేట్లకి అమ్ముతారు. అయినా కానీ జనాలు అంతా కొంటానే ఉంటారు. చూసారా ఎంత షాప్ ఎంత బిజీగా ఉందో ఇది. సో అలాగా ఈ చుట్టుపక్కల మొత్తం అన్నీ ఏంటంటే యానిమేషన్ క్యారెక్టర్ షాప్స్ అన్నమాట. మీకు ఎట్టి చూసినా యానిమేషన్ క్యారెక్టర్ షాప్స్ ఉంటాయి. మీకు ఇది ఇటువైపు వెళ్ళినా కానీ ఇవన్నీ ఇంకా చిన్న చిన్న యానిమేషన్ షాప్స్. జపాన్లో మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద జనాలు కనబడరు, కాకపోతే రోజుకి 4000 పనులు ఇక్కడ వస్తాయి కాబట్టి ఎక్కడానికి దిగడానికి చాలామంది వస్తారన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళండి. కరోనా వచ్చిన తర్వాత మాస్క్లకి మంచి డిమాండ్ వచ్చింది. మాస్క్ డిమాండ్ బాగా వస్తే ఏం చేశారంటే ఒక కంపెనీ మాస్క్ షాప్ పెట్టారు. ఈ షాప్లో ఏంటంటే కంప్లీట్ మాస్క్లు అమ్ముతారనమాట, మాస్క్ తప్పించి ఇంకేం అమ్మరు. ఎందుకంటే డిజైనర్ మాస్క్స్ ఇవన్నీ చూడండి. ఇక్కడ హెక్కు చూమా ఏం చేస్తారు ఇది. నేను అనుకోవటం ప్రపంచంలోనే చాలా ఎక్స్పెన్సివ్ మాస్క్ అయి ఉంటుంది. ఇది 770,000 ఒక మాస్క్. ఎంతంటే 770,000 అనమాట. అయితే ఇందులో స్వారెస్కి అనేదిను, తర్వాత డైమండ్స్ ఉన్నాయంట. సో డైమండ్స్, పెరల్స్ ఇవన్నీ ఉండటం వలన దీని రేటు 5-7 లక్షలు అంటే 1 మిలియన్ ఎన్ అంటారు, ప్లస్ ట్యాక్స్ 10%. 770,000 770,000 రూపాయలు. ఎంత రైల్వే స్టేషన్ కింద ఇది ఒక లైన్. తర్వాత ఇంకో లైన్, ఇది నెక్స్ట్ లైన్ అన్నమాట. ఇక్కడ చూసారా మిజుహో బ్యాంక్ అని బ్యాంక్ ఏటీఎంస్ ఉన్నాయి. తర్వాత మొబైల్ ఫోన్ షాప్ డొకోమో, ఎన్టీటీ డొకోమో అని మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇవన్నీ రెస్టారెంట్స్. లోపల చూసారు కదా ఎంత ఉందో. మళ్ళీ అటువైపు ఇంకో లైన్ ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, మీకు ఇందా చెప్పాను టోక్యో స్టేషన్ ఫస్ట్ 5 ఫ్లోర్కి వెళ్ళాం మనం, ఆ తర్వాత 2nd ఫ్లోర్లో అంతా షాపింగ్ ఉందని చెప్పాను. తర్వాత మీకు రోడ్స్ చూపించాను, ఆ రోడ్స్ కింద పార్కింగ్ ఉంది అని చెప్పాను. ఇప్పుడు అండర్గ్రౌండ్లో మన రైల్వే, టోక్యో రైల్వే స్టేషన్ కింద అండర్గ్రౌండ్లో పార్కింగ్ ఉన్న ఏరియా చూస్తున్నాం. చూడండి పార్కింగ్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది మనకి 3rd అంతస్తు కింద ఉన్నాం అన్నమాట, అండర్గ్రౌండ్ 3rd ఫ్లోర్లో ఉన్నాం. ఇదంతా పార్కింగ్, కొన్ని 100 కార్లు, 1000 కార్లు పడతాయి.
తర్వాత మనకి రెంటల్ కార్ కావాలంటే ఇక్కడ రెంటల్ కార్ నిప్పోన్ రెంటల్ కార్ అని రెంటల్ కార్ ఆఫీస్ కూడా ఉంది, ఇక్కడే తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు B2లో ఉన్నాం, ఇక్కడ టోక్యో యాయసు పార్కింగ్ B2లో ఉన్నాం. పైకి వెళ్తే షాపింగ్ మాల్, ఆ పైన ఏమో స్టేషను, ఇదంతా రోడ్ అన్నమాట. ఈ రోడ్ కిందంతా పార్కింగ్ ఉంది, రోడ్ కిందంతా. సో మనం ఈ రోడ్ కింద ఉన్న పార్కింగ్లో నడుస్తున్నాం. చూసారా ఎంత పొడుగుందో, చూసారా కార్లు. ఇదిగో రోల్స్, పాత రోల్స్ రాయ్స్. సో ఇది ఇలాగా దీని నుంచి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ వేకి కూడా, పైన చూసారా షూతోకో ఎక్స్ప్రెస్ వే అని, దానికి కూడా ఎక్స్ప్రెస్ వేకి కూడా డైరెక్ట్ లింక్ ఉందన్నమాట. సో డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ వే ఎక్కేయచ్చు మనం, ఇలా పైకి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇది కార్ పార్కింగ్ ఫీ కట్టే మిషన్ అన్నమాట. టికెట్ అందులో పెడితే ఎంత ఖర్చు అయింది అనేది అదే చూపించేస్తుంది, పార్కింగ్ టికెట్. ఇది టికెట్టు, మన పార్కింగ్ టికెట్ ఉంటుంది కదా, ఇందులో పెడితే ఎంత కట్టాలి అనేది చూపిస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. ఇలా పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. ఈ రెడ్ మార్క్ ఏమో ఫుల్ అయిపోయింది, డి బ్లాక్ అంతా ఫుల్ అయింది, సి బ్లాక్ బి బ్లాక్ ఫుల్ అయింది, ఏ బ్లాక్లో ఖాళీ ఉంది, ఇలాగా రాసిందనమాట. మళ్ళీ ఇటువైపు వెళ్తే మీకు చూడండి, ఇటువైపు వెళ్తే వేరే టైప్ ఆఫ్ పార్కింగ్ ఉందన్నమాట. సో ఇదేంటంటే మీకు పైకి లిఫ్ట్ చేసే పార్కింగ్, ఇది చూసారా. ఇది మళ్ళీ స్టాక్ పార్కింగ్ అంటారు కదా, స్టాక్ పార్కింగ్ అన్నమాట. ఇదంతా స్టాక్ పార్కింగ్. ఇది కూడా ఇక్కడి నుంచి కూడా ఎక్స్ప్రెస్ వే, హైవే అంటారు కదా, హైవేకి లింక్ ఉంది, డైరెక్ట్గా హైవేకి వెళ్ళిపోవచ్చు. ఇది ఫోర్త్ ఫ్లోర్ అండర్ గ్రౌండ్ ఫోర్త్ ఫ్లోర్, ఇది థర్డ్ ఫ్లోర్ పైన షాపింగ్ కాంప్లెక్స్. మేబీ దీని కింద కూడా ఇంకో ఫ్లోర్ ఉండొచ్చు, నాకు తెలీదు. సర్వీస్ ఫ్లోర్స్ ఉంటాయి కొన్ని కొన్ని, ఆ సర్వీస్ ఫ్లోర్స్ చూసారా ఎలా ఉందో. ఇవన్నీ కార్ పార్కింగ్. ఇది ఒక రోడ్ అండి, ఈ రోడ్డు కింద ఉన్న కార్ పార్కింగ్. తర్వాత అలాగా ఈ మీరు చూసిన ఎటువైపు చూసినా కానీ రోడ్స్ ఉంటాయి కదా, రోడ్స్ కింద అండర్గ్రౌండ్లో థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో ఇలా కార్ పార్కింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి మీకు రోడ్డు మీద కార్లు పార్క్ చేసినట్టు కానీ అలాంటివి మీకు ఎక్కడ కనపడవు. సో ఇది ఇలా ఉంటుంది, పదండి మనం వెళ్దాం. చూసారా పార్కింగ్ కూడా ఎంత క్లీన్గా ఉందో, ఎక్కడ మట్టి దుమ్ము ఏం లేదు. మనం పైకి వెళ్ళిపోదాం, టైం అయింది. సో ఇప్పుడు మనం పైకి వచ్చేస్తున్నాం. పైకి వచ్చేస్తేనంటే సెకండ్ హ్యాండ్ కెమెరా షాప్ అన్నమాట, నేను అప్పుడప్పుడు లంచ్ టైంలో చూస్తాను సెకండ్ హ్యాండ్ కెమెరా షాప్. సో ఇక్కడి నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. సెకండ్ ఫ్లోర్ రాగానే మళ్ళీ షాపింగ్, ఇదంతా స్టార్ బక్స్ ఫుల్ బిజీగా ఉంది. సో ఇక్కడి నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం కదా, ఇక్కడ పైకి వెళ్ళిపోతే ఇక్కడ ఇంకా టోక్యో స్టేషన్ పైకి వచ్చేసినట్టు. వీళ్ళంతా రెస్టారెంట్స్ కోసం లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. ఇందా చూసా కదా మనం యాయసు సెంట్రల్ ఎంట్రన్స్ అని వచ్చాం, పైన ఆ రూఫ్ దగ్గరికి వెళ్ళి పైన కూర్చున్నాము మనం. మళ్ళీ ఇదొక వేరే ప్రపంచం. డియర్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉందో. ఇవన్నీ ఏంటంటే దాదాపుగా 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల ముందు డెవలప్ చేశారు. ఇవాళ ఈ రోజు కట్టినవి కాదు, దాదాపు 60 ఏళ్ల ముందు నుంచి కట్టి నెమ్మది నెమ్మదిగా డెవలప్ చేసి చాలా ఇంప్రూవ్ చేసిన ప్రదేశాలు అన్నమాట. అంటే ఏ దేశమైనా అభివృద్ధిలో చెందవలసిన దేశాలు, ఆ దేశం ఏ దేశం పేరు చెప్పను కానీ, ఏ దేశమైనా కానీ మనం కొత్తగా పెద్దగా ఆలోచించక్కర్లా, చేసిన వాళ్ళని కాపీ చేసి దాన్ని మన దేశానికి అనుగుణంగా ఆ పరిసరాలకి ఆ ప్రదేశాలకి అనుగుణంగా మనం తయారు చేసుకుంటే అదే చాలు. పెద్ద టెక్నాలజీ అక్కర్లా, చాలా కంట్రీస్లో ఆల్రెడీ వాడిన టెక్నాలజీలే ఇవన్నీ. సో ఇలాగ మనం చాలా బ్యూటిఫుల్గా మన దేశాన్ని, లేకపోతే అభివృద్ధి చెంది ఏ దేశాన్నైనా కానీ మనం దీన్ని పాటించి ఈ నీట్నెస్ తర్వాత ఈ క్వాలిటీ ఈ టెక్నాలజీ. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, ఆ రెస్టారెంట్లు దాదాపు 100 రెస్టారెంట్లు ఉన్నాయనుకోండి, ఆ 100 రెస్టారెంట్లో 100 రకాల ఫుడ్స్ వండుతారు, ఆ వాసనలన్నీ వస్తాయి, ఆ వాసనలన్నీ ఎక్కడా మనకి రానీయకుండా అది ఎప్పటికప్పుడు బయటికి పంపించేసి స్మెల్ని ఫ్రెష్ ఎయిర్ లోపలికి వచ్చి టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ
క్వాలిటీగా ఎప్పుడు చూసినా అదే క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గొప్పతనం అన్నమాట. అది జపాన్లో చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఈ విషయంలో. మీకు టెంపరేచర్ ఏ ప్లేస్లో ఏ మూల నిలబడినా కానీ అదే టెంపరేచర్ ఉంటుంది, ఏ వాసన రాదు ఏ రెస్టారెంట్ నుంచి, అదే క్లీన్లీనెస్ ఉంటుంది. తర్వాత టెక్నాలజీ వైజ్గా కూడా అంత హ్యూమిడిటీ కానీ ఉష్ణోగ్రత కానీ అన్నీ మీకు పర్ఫెక్ట్గా చేస్తారు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ఎందుకంటే అభివృద్ధి చెందబోతున్న దేశం ఉంది, మనకి చాలా పొటెన్షియల్ ఉన్న దేశం కాబట్టి మనం ఇవన్నీ నేర్చుకొని మనం కూడా మన అభివృద్ధి బాటలో నడుచుకోవడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మనం ప్రయత్నిస్తాం, ఉంటాను, థ్యాంక్ యూ. మనం సబ్వేలోకి ఎంటర్ అయ్యాము. ఇది తోజా లైన్ అంటారు. సో తోజా లైన్లో అండర్ గ్రౌండ్లో రైల్వే ట్రైల్ స్టేషన్ అన్నమాట. సో అది చూస్తాం మనం వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ట్రైన్ వస్తుంది, థర్డ్ ప్లాట్ఫామ్ ట్రైన్ వస్తుంది అని చెప్తున్నారు. సో ఇదేంటంటే గేట్ ఉంది చూసారా, ఈ గేటు పీపుల్ బాగా ఎక్కువయ్యి ప్లాట్ఫామ్ నుంచి ఒకసారి స్లిప్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే ఎవరన్నా తాగేసి కింద పడిపోయే అవకాశం ఉందని చెప్పి ఈ ఆటోమేటిక్ గేట్స్ అరేంజ్ చేశారు. ఇది అరేంజ్ చేసి ఒక 3 ఏళ్ళు అయింది చూసారా, డోర్ ఓపెన్ అవుతుంది ఇలాగా.